So, Manandri Telsu, Sri Sajjanar Garu, very sincere and very dynamic police officer. Atikoddi Mandini police officers, Elanti Vaadini Chustu Untam. And busy schedules lo kuda koddi samayanni stock markets ki istu untaru. So, ee webinar ni meeru telikistu unnaru. So, etuvanti feedback ni maaku istaru vaati Rajendra Garu session ee vidhanga anipinchindi? చాలా బాగా అనిపించింది సార్. బేసిక్లీ రాజేంద్ర గారు చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, మీరన్నట్లు ప్రాక్టీస్ చేసి మనం ఫాలోఅప్ చేసుకుంటే ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఇదంతా టెక్నికల్స్ పైన ఆధారం ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది ప్రజలు నేను చూశాను బాగా ఎక్కువ పెరుగుతుంటే గ్రీడీ అయిపోతారు, లేదంటే ఎమోషన్స్ తగ్గించుకోవాలి, లేదంటే కొంతసారి బేరిష్ అయిపోతే మళ్ళీ వాళ్ళు బయట వచ్చేస్తారు. అది కాకుండా కంటిన్యూస్ గా అయితే కీప్ ఆన్ వాచింగ్ మార్కెట్, కీప్ ఆన్ లెర్నింగ్, ఐ థింక్ దెన్ దే కెన్ మేక్ సస్టైనబుల్ ప్రాఫిట్స్. రాజేంద్ర గారు చెప్పినట్లు, మీరు చెప్పినట్లు, ఇట్స్ అ క్లియర్ క్లియర్ కట్ ఒక టెక్నికల్ సబ్జెక్ట్. ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ టోల్డ్, యూ టోల్డ్ వెరీ వెరీ క్లియర్, చాలా క్లియర్ చెప్పడం జరిగింది. ఎట్లా మనము డీల్ చేయాలి, ఎట్లా మనం ట్రేడ్ చేసుకోవాలి, ఎట్లా స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎట్లా వాచ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. చెప్పండి మేడం, సార్ ఎలా బిజీగా ఉంటారు, సో మీ అనుభవాన్ని మార్కెట్ అనుభవాన్ని మాతో పంచుకోండి. అంటే ఇప్పుడు ఇట్స్ డైసీ, అంటే మనం జస్ట్ ఇన్వెస్ట్ చేయాలి, హోల్డ్ చేయాలండి, అంటే అదర్ దెన్ డే ట్రేడింగ్ ఇట్స్ నాట్ అవర్ దిస్ థింగ్ అండి. బట్ టెక్నికల్స్ ఇప్పుడు ఏమైతే రాజేంద్ర గారు చెప్పారు, ఇట్ హాస్ రియల్లీ హెల్ప్ మీ నౌ. ఇప్పుడు నేను ఇంకా బాగా అనలైజ్ చేయగలుగుతాను, ఇట్ ఇస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. సో వెరీ వెరీ వాలిడ్ అండ్ వాల్యుబుల్ సజెషన్ ఫ్రమ్ యూ మేడం. నమస్తే అండి. ఏమిటి మీ సందేహం, ఏంటి ఇవాళ ఈ వెబినార్ సెషన్ ని బాగా ఫాలో అయ్యారా? అండ్ మీ ప్రోగ్రామ్ అయితే టీవీ పై చాలా ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతాను, మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ వాచ్ చేయడం నాకు అలవాటు అండి. వేరే అట్లా ఇన్వెస్ట్ చేసి ఉంచాము కంపెనీస్ లో, మేము సొంతంగా చేయకుండా సార్ మార్కెట్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి. వయస్ 14 ఇయర్స్, నేను ట్రేడింగ్ ఇన్వెస్టింగ్ రెండు చేస్తాను. Q1 రిజల్ట్స్ తర్వాత రిలయన్స్ షేర్ ప్రైస్ పడిపోయింది, మరి అంతకుముందు బాగా పెరిగింది కదా, దాన్ని గమనించలేదా? చూసాను, కానీ ఎప్పుడైనా రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు పడిపోతుంది మార్కెట్. మార్కెట్ ఏం చేస్తుందంటే బై ఆన్ రూమర్స్ సెల్ ఆన్ న్యూస్ అని ఒక సూక్తి ఉంటుంది, దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది ఎక్కువగా. గుడ్ మార్నింగ్, హైజన్ BSL 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. నిన్నటి వెబినార్ హైలైట్స్ అవి. సో సండే ఉదయం, ప్రతి సండే మనం ఉదయం 8 గంటలకి profityourtrade.in తరపున TV5 టీం అందరం వెబినార్స్ నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. వందల సంఖ్యలో ఇన్వెస్టర్స్ హాజరవుతున్నారు ఈ వెబినార్స్కి, చాలా సంతోషం. చూసాం మనం ఇక్కడ ఒక 14 సంవత్సరాల బాలుడి దగ్గర నుంచి హౌస్ వైఫ్స్, అలాగే మనందరికీ తెలిసిన వెరీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, నిజాయితీకి మారు పేరు, నేరస్తులకు సింహస్వప్నం అండ్ మహిళలకు ఆపద్ బాంధవుడు శ్రీ విసి సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్. ఆయన సతీ సమేతంగా 4 గంటల పాటు, ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ టెక్నికల్ అనాలిసిస్ వెబినార్కి, అలాగే ఆ తర్వాతి ఫండమెంటల్ అనాలిసిస్ వెబినార్కి కూడా ఆయన హాజరు కావటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అటువంటి పోలీస్ ఆఫీసర్స్ సైతం తమ చాలా బిజీగా ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి సమయం దొరకదు, కానీ ఇంత విలువైన వాళ్ళ అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి ఈ వెబినార్స్ని వాచ్ చేసినందుకు వారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే దట్ షోస్ ది లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ పీపుల్ హ్యావ్ నౌ ఇన్ ది స్టాక్ మార్కెట్స్. సో అందరికీ చాలా చాలా ఇప్పుడు మార్కెట్స్ పట్ల ఇంట్రెస్ట్ రావడం అనేది ఒక అద్భుతమైన విషయం, ఎందుకంటే స్టాక్ మార్కెట్స్లో ప్రతి ఒక్కళ్ళు రావాలండి. స్టాక్ మార్కెట్స్లోకి ఎవరైనా రాలేదంటే వాళ్ళ దురదృష్టం అంతే, ఇంకా అందుకంటే వేరే చెప్పేదేం లేదు. ఏదో ఒక రూట్లో, ఇండైరెక్ట్ రూట్, డైరెక్ట్ రూట్, మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్గా స్టాక్స్, వాళ్ళు రాలేదంటే వాళ్ళ కర్మ అంతే, అంతకుమించి వేరే ఏమీ చెప్పడానికి లేదు. ఎందుకంటే అనేక పనికిమాలిన విషయాలు అనేకం చేసే బదులు స్టాక్ మార్కెట్స్లోకి వస్తే ఓవైపు మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు ఫ్యామిలీస్కి, రెండో వైపు చాలా నేర్పుతుందండి స్టాక్ మార్కెట్. జీవితానికి సంబంధించిన పాఠాలను కూడా స్టాక్ మార్కెట్స్ నేర్పుతాయి. అటువంటిది ఇంక ఏ ఫీల్డ్లోనూ లేదు అని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దీస్ వెబినార్స్ ఎ సక్సెస్. వీ హోప్ రాబోయే రోజుల్లో ఇంకా మీ ఎక్స్పెక్టేషన్స్ని, ఇప్పుడు సజ్జనార్ గారు లాంటి వాళ్ళని మనం ఆకర్షించగలిగామంటే ఇప్పుడు మా మీద చాలా బాధ్యత ఉంది. ఎంతో అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా, అంటే ఇప్పుడు పెట్టుకోలేదని కాదు, మరింత శ్రద్ధాశక్తులతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తామని మాత్రం మీకు హామీ ఇవ్వగలుగుతాం.